ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశాడు. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహపాద సేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం, ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు. ఎందుకు చెయ్యలేరు? స్వామి పుష్కరిణీ స్నానం, అక్కడికి వెడతాడు ఆనందనిలయం చుట్టూ 100 మార్లు తిరుగుతాడు, కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రానేరాదు. సద్గురోహ పాద సేవనం, సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒక్కటే కారణం, నాకు అసలు కాళ్ళ నొప్పులే ఉండవంటాడు. ఆయన అసలు కాళ్ళు పెట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు. కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన కాళ్ళు నొప్పిడితే కదా నువ్వు వీళ్ళు పట్టుకోవడానికి. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు. సద్గురోహ పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా. ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం? మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చేయి, చేస్తాడు. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, వ్రతం చేయి, చేస్తారు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు, చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానంటే కదండి. ఏకాదశి వ్రతం నిజానికి అంతే. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం, అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పారణ కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి? అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిజలోపవాసం, ముక్కోటే ఏకాదశి. నీటిని త్రాగకూడదు, ఉమ్ము మింగకూడదు. ఈ నిజలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? పిచ్చాడా, మనుష్యులలో 99% తెలిసే వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు. నాకు కాకినాడలో మొన్న తెలుసున్నవారు ఒకరు ఏదో అట్టేస్తానని కూతురికి ఏమిటో మంటగా ఉండు అని వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి పడుకుని ఏదో చెప్తూ ఇలా అలా ఉండిపోయాను అంతే. ఏమైందంటే వెళ్ళిపోయింది, అంతే, ప్రాణోత్క్రమణం అయిపోయింది. అది అందరికీ పట్టే భాగ్యం కాదు, చాలా కష్టం అలా వెళ్ళరు. సాధారణంగా 99% వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, రెండు అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు, ఇందులోంచి ఏం పోయిరు, ఇందులోంచి ఎక్కిస్తారు. దీంతో ఏం తాకూడదండి అంటారు, దీంతో ఏమీ తినకూడదండి అంటారు. ఇందులోంచి వెళ్ళిందే ఆహారం, ఇందులోంచి వెళ్ళిందే పానీయం. ఫోన్లేండి, ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఒకటి ఎక్కుతోందిగా చచ్చిపోంగా అంటారేమో. ఓ 8 బెడ్స్ వేస్తారు అక్కడ. అకస్మాత్తుగా వీడికి పెటిడ్రిన్ ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే 11 గొళ్ళుమని ఏడుపు వినపడుతుంది. 3 బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతుంటారు. వీడికి గుండెలు గుబక్కుమంటాయి. 11 మంచాలు ఉండేవి, 3వ మంచం వాడు వెళ్ళిపోయాడు. వీడు 8వ మంచం వాడు అయితే పర్వాలేదు, వీడు 1, 2 అయ్యాడు అనుకోండి, వీడి కర్మ. నేను చూశానండి, నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో. నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి. 3 మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు, నేను చూస్తున్నాను. ఎవరో కాదు, మా బంధువే. ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు, నిశ్శబ్దంగా తీసుకెళ్లి బయట ఏడవండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు, గట్టిగా ఏడిస్తే ఏడవకూడదు అన్నారు. నిజమేది, వాళ్ళు అప్పటికే, నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు, 1, 3 మంచాల వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు. వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి. గబాలను గోనుగుడలో బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి.
పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి. కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది, వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు, అంటే నీ మొహం ఇచ్చా ఎక్కడంటానంట, తినలేడు, తాగలేడు, బయటికి వెళ్ళలేడు, తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు, కడుపు నిండా తింటే కనుబడిపోతుంది. అందుకని రాత్రి అయ్యేటప్పటికి బాగా తినేసి పడుకోవడం, నిద్రైపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తింటూ ఉండడం, ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా. ఇప్పుడు కాదు, కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని. ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు, ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందండి? తినద్దంటే క్లేశం, తాగద్దంటే క్లేశం. పోనీ తినద్దు తాగండవు, తాగద్దు తినండవు, తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్ నామం చెప్పమంటాడు. తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి, ఇంకో దోషి ఇవాళ తినేద్దామండి, రేపంతా ఉపవాసం అంటే. కాబట్టి తినద్దు అంటే భయం, తాగద్దు అంటే భయం. తినద్దు తాగద్దు అని ఊరుకోరు, భగవన్నామం చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుని యందు నిలబెట్టు అంటారు. ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు, మీ భర్త కోసం కాదు, భార్య కోసం కాదు, ఎవరి కోసం? ఎవరికి? వారి కోసం. ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే, ఈ వ్యాయామం చేస్తే, రిహార్సల్ అని ఒకటి ఉంటుంది. అంటే చూడండి, ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు 10 మాటలు బయట వేసుకుంటారు ఒకసారి, ఇలా వేద్దాం ఇలా వేద్దాం, దాన్ని తీసుకొచ్చి చిట్ట చివర ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు. అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు, వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు. ఏమీ తినడం, ఏమీ తాగడం, ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది, మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు. ఇది బాగా అలవాటైపోయింది. ఆ రోజు వచ్చేసింది, తినకూడదు తాగకూడదు, ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి. అభ్యాసం కూసి విద్య కదూ, నిలబెట్టేస్తాడు. నిలబెట్టేస్తే ఏమయ్యాడు, ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు. మరి డాక్టర్లు ఉన్నారు కదండి అని మీరు అనొచ్చు, కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యాడు వ్యాధి మాన్పలేరు. చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి, ఈశ్వరుడు ఆయుర్దాయం ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలడు, అంతే. ఈశ్వరుడు ఇచ్చినవాడు. కాబట్టి ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి, అది మృత్యువుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట. అందుకే ఏ వ్రతానికి చెప్పండి, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. ఎందుకంటారో తెలుసా అండి, అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావు గంట చెయ్యలేవు. ఓ వారం ఓ పక్షంలో చేసి అయ్యి బాబు అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి, ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి అంటే. కాబట్టి ఈశ్వరుడు అంటాడు, పోన్లే, ఏడాదంతా చేయలేవా, బెంగెట్టుకోకు. మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ, కాయ కానీ, అథవా కాసిన పాలు కానీ తాగితే ఉపద్రవం ఏం రాదు, దానికి దోషం పట్టదు శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది, ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది, వేదంలో ఆ విషయం ఉంది. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది. ఆదివారం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి, పగటిపూట ఉపవాసం చేయకూడదు. ఆదివారం నాడు రాత్రి ఏమీ తినకూడదు, పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు, అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు. ఆ ఉపవాస నియమం అక్కడి వరకే. పగటిపూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డురాదు. సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది, రెండు పర్యాయములు తీసుకోవచ్చు. కానీ ఇక రాత్రి వేళ తినకూడదు. అష్టమి తిథి, చతుర్దశి తిథి, ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు, రాత్రి వేళ తినాలి. పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు, అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు. కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి, వారములలో ఆదివారం ఉపవాసాలకి, ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు, కలియుగంలోనే వారాలు. మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు. కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది. కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి, ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది.
సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు, ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము, ఆదివారం. అటువంటి సూర్యభగవానుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి. ఉపవసించుట అన్న మాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి. రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట. శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు. కడుపులో పదార్థం వేశారనుకోండి, పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది, అప్పటి వరకు వేయడు మళ్ళీ. అలా వెయ్యనివాడెవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు. ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు. మూడు, ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెంసేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు. ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు. అందుకే అలాగే పడుకోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడం పక్కకే పడుకుంటారు. కారణం ఏంటంటే ఎడం పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది, వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది. నేను ఒకసారి డాక్టర్ గారిని అడిగి అదేంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని, ఇది నిజమేనండి అలాగే పడుకోవాలన్నారు. అంతేనండి, మేమైనా అలాగే చెప్తాము, ఎడం పక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరరావు అన్నలే. కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్ గారిని అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అంటుంటారు. నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాలు కొన్నింటిని ఒకసారి ఒక డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు. మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి. కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతూ ఉంటుంది రక్తంలో. ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది, వెనక నుంచి వస్తున్నది వచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది. గసగసాలు ఒకదాన్నొకటి 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 తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది, రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి. చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు. దేవీ నవరాత్రుల్లో మృత్యుదంష్ట్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి, దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారన్నమాట అని ఆయన తెలబోయాడు. కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు. కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు. మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి, మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు, మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి, అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి. మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి, వాటిని మీరు అసలు ఆపలేరు. ఊపిరితిత్తి, గుండె ఇలాంటివి మీరు ఆపు అని అడగను లేరు. నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగను ఆగవు. ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒకదాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం. దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది. కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని. కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు. వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదల, కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండకపోతే, కడుపు ఖాళీగా ఉంటే కను రెప్ప పడదు. కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడి యందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయగలరు. కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము. దీనికి మినహాయింపు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరికి చెప్పింది శాస్త్రం. 8 ఏళ్లకు ముందున్నవాడు, 80 ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితంలో. ఈ ఇద్దరికీ నిషేధం. 8 ఏళ్ళు కింద ఉన్న వయస్సు, 80 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం, వాళ్ళు చేయకూడదు.
ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించింది, అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోదు. మూడో మినహాయింపు ఒకరికి ఇచ్చింది, కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే, అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి, ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి, ఫాస్టింగ్లో పడిపోతుంది, కోమాలోకి వెళ్ళిపోతాడు, అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసినవాడే. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడుతుంది, శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించదు, అలా చెయ్యలేరు మీరు నిజంగా, చాలా కష్టం. కాబట్టి 8 సంవత్సరముల లోపు వాళ్ళు, 80 సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు. ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు. కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ.